మాకు డైరెక్టర్ గారు ఆనంద్ మంచి కథ ఉంది సార్ అని చెప్పి వచ్చి దాన్ని సినిమాగా తీసుకుందాము, చాలా వెరైటీ స్టోరీ ఉంది, బాగుంటుంది సార్ అంటని చెప్పేస్తే నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పంటే నేను ముందుకొచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇందులోనే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము, తర్వాత డేట్ చెప్తాం, అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మొట్టమొదటి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఒక చాలా ప్రయాస వ్యయంతో కూడిన పని ఆనంద్కి సినిమా ఫస్ట్ టైం చేయడం. మీ అందరూ సపోర్ట్ కావాలని ఫస్ట్ మొట్టమొదటి మీకు వినయంగా నేను నమస్కారాలు తెలియజేస్తాను. ఆనంద్తో నాకు ఆర్యటూలో నేను ఊపినంత ప్రేమకి ఇప్పుడు 2009లో రాశాను, అప్పుడు పరిచయం నాకు. ఆ టైంలో పరిచయం 10 సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను సార్, నాకు అన్ని పాటలు కావాలి అని అన్నప్పుడు డెఫినెట్గా చేద్దాం ఆనందం. ప్రతి ఎంత కష్టపడతాడంటే ఆనంద్ నాకు చాలా దగ్గరుండి నేను చూశాను. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ చాలా చక్కగా సినిమాని తీసుకొచ్చి ముందుకి దాన్ని ప్రొడ్యూసర్ గారిని ఒప్పించి ప్రతి విషయంలోని వాళ్ళతో తల్లో నాలుగుల ప్రొడ్యూసర్లకు ఉండి సినిమాని పూర్తి చేశాడు మొత్తానికి. అలాగే మన ప్రొడ్యూసర్ గారు మోహన్ రెడ్డి గారు చాలా కోఆపరేట్ చేశారు ఆనంద్ని, అండ్ కో ప్రొడ్యూసర్ గోవిందరావు గారు ఈ సినిమాలో, అంటే వీళ్ళందరూ కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ని బయటికి తీసుకురావాలి అన్న ప్రయత్నంలో నేను కూడా ఒక భాగం అయ్యాను. అలాగే మన ఆర్టిస్ట్ జమిని సురేష్ గారు అండ్ మన వినయ్ను శ్రీరామ్ గారు, శ్రీనివాస్ గారు, మన డిఓపి బాబు గారు అండ్ మ్యూజిక్ హరిగౌర అందరూ చాలా కోఆపరేట్ చేసి ఆనంద్ మీద ఉన్న ప్రేమతో మేము అందరం నిజంగానే చేసాం ఈ సినిమాని సక్సెస్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక సినిమా చేస్తేనే, ఒక సినిమా చేయడం కాదు, ఆ సక్సెస్ అయితేనే మరో సినిమా చేయడానికి ఒక డైరెక్టర్కి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. ఆ సక్సెస్ అన్నది నిజంగా మీడియా ద్వారా మీరు కూడా చాలా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మనోడు సినిమా ఫస్ట్ చెప్పాడు చుక్కల్లో అంటే నేను ఏదో రొమాంటిక్ సినిమా అంటే ఏదో పోయిటిక్ సినిమా అనుకున్నాను. ట్రైలర్ కట్ చేసిన తర్వాత తెలిసింది సినిమా రంగు వేరేగా ఉందని కొంచెం భయపడ్డాను నేను, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. తర్వాత ఆయన అంటే కథలో చూసినప్పుడు ఏంటంటే ఉద్దేశం అయితే అలాంటి 4 సీన్లు వేసి రప్పించాలని కాదు, చాలా మంచి కథ. సో సినిమా గురించి ఏం చెప్తాం, వ్యక్తుల గురించి చెప్పి వ్యక్తుల గురించి ఇతను మంచోడు ఇది చెడ్డోడు ఇది కాదు కాబట్టి మీటింగ్. సినిమా గురించి చెప్పాలంటే మాత్రం ఆయన అంటే ఒక బోల్డ్గా ఉండే ఒక క్యారెక్టర్ని తీసుకొని హీరోకి, అదే ఏదైతే ప్రొటగనిస్ట్ ఉంటాడో హీరో, చాలా బోల్డ్గా తీసుకొని అంటే రియల్ లైఫ్లో చాలామంది మనం నటిస్తాం కానీ చాలామంది కుర్రలు నటిస్తారు, ఆ లోపల జీవితాన్ని బయట చూపించాడనమాట. చూపించి దాని యొక్క ఫ్లో ఎలా ఉంటుందని చూపించాడు, చాలా ఎంటర్టైన్గా ఉంటుంది. కాకపోతే ఎక్కువ డబ్బులు పెట్టి తీయలేదు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మీరు అనుకుంటుంటారు మామూలుగా రెగ్యులర్ చాలా ట్రైలర్ ఇలా చూస్తుంటారు వచ్చి ఇది చెప్తుంటారు కానీ చాలా ప్రయాసపడ్డాడు. అంటే ట్రైలర్లో క్వాలిటీని చూసి కాకుండా, క్వాలిటీ అనేది ఎక్కువ డబ్బులు పెడితే వస్తుంది, కంటెంట్ చూసి మీరు నిజంగా కానీ సినిమా చూడగలిగితే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ అవర్ టీజర్ సార్. అండ్ ఏం మాట్లాడాలి, చాలా టెన్షన్ ఉంది, షేక్ వచ్చేస్తుంది మొత్తం అంతా. సో ఒక చిన్న సినిమాని కెమెరా బ్యాక్ ఉండి మీడియా ఒక ప్రమోషన్ చేస్తూ ఇలా ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్ రెడ్డి గారు సార్, నేను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మీరు వచ్చి నీతో నేను సినిమా చేస్తాను అనేసి నాకు ఒక లిఫ్ట్ ఇస్తున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ సార్ మా డైరెక్టర్, అతను ఒక మంచి స్టోరీతో వచ్చారు. అండ్ డెఫినెట్గా సార్ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా మన లైఫ్ చేంజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ బాలాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, 4 సాంగ్స్ రా సార్, 4 సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. మీ నాకు ఇప్పటికే గుర్తుంది దిలీప్, నేను నీకోసం రాస్తున్నానని మీరు ఒకరోజు చెప్పారు నాకు ఈ సాంగ్స్ ఇంత బాగా నీకోసం రాశానని చెప్పారు, ఇట్ మీన్స్ అ లాట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఒక ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు మీరు, ఒకసారి చెప్పారు నేను వేరే ఆర్టిస్ట్ని ఇమాజిన్ చేసుకుని మ్యూజిక్ కొట్టానని నేను
నెక్స్ట్ నుంచి నండి మాది నుంచి మ్యూజిక్ కొట్టే లెవెల్కి రావాలని డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఇంకా జెమిని సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బావా, అండ్ సాయన్న, అండ్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ కార్తిక్ రాజ్బాల అన్న, అండ్ హీరోయిన్ ఎక్కడ లేదు, సో శ్రావణి కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ మై డాడ్, అతను సినిమా ఇండస్ట్రీలోకి పంపించడానికి అంటే నార్మల్గా పేరెంట్స్ అందరూ రిజెక్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు, బట్ ఆ ప్రెజర్ ఏం ఇవ్వలేదు. పర్లేదు నీ బ్యాక్ సైడ్ అతను రెడ్డి గారు ఉన్నారు కదా, మేము ఉంటాం, నువ్వు వెళ్ళు ట్రై చేయి, కెరీర్ ఏదో సెట్ చేసుకో అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, థ్యాంక్ యూ ఆల్. మంచి కథ తీసుకొచ్చి మంచి ఆనంద్ గారు మంచి మనకి కథ ఒకటి చూపించి బాగా చెప్తే మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సరదాపడి ఓకే చేద్దామని ఇద్దరం కలిసి చేసాం. మంచి కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చి చేద్దామంటే చేయించారు. థ్యాంక్ యూ. తొంగి తొంగి చూడు మాకు టీజర్ లాంచ్ ఈరోజు జరిగింది. ముందుగా విచ్చేసినటువంటి మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తొంగి తొంగి చూడమకు సందమామలో నేను హీరోకి బావ క్యారెక్టర్ చేయడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు చిన్న సినిమా, మంచి సినిమా, అందమైన సినిమా, దాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా మీడియా సోదరులందరి మీద. చిన్న సినిమాని ఎప్పుడు మనం గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి, ఎందుకంటే అందులోనే అందమైన అల్లికలు కథలు చెప్పే ఏదైనా ఒక థీమ్ కానీ అందులోనే ఉంటుంది, అది మనందరికీ తెలుసు. సో దాన్ని తీసుకెళ్లగలిగిన బాధ్యత అంతా మన మీదే ఉంది, అది సినిమాకి మీరు అందరూ అందిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కొన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కొన్ని మంచి మంచి సీన్స్ ఒక్కొక్కసారి అలా జరిగిపోతూ ఉంటాయి, అలా చాలా ఫాస్ట్గా చేసాం, అన్ఎక్స్పెక్టెడ్గా అందరికీ బాగా నచ్చింది, జనాలకు కూడా నచ్చింది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.